నాకు చిన్న షాక్ తగిలిందండి. ఏంటంటే జీవిత గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, హలో శివారెడ్డి గారు, అది నేను జీవిత రాజశేఖర్ మాట్లాడుతున్నాను. ఏం లేదు, శేఖర్ మూవీ. శేఖరా, ఎంత ధైర్యం నీకు మా అన్నని శేఖర్ అనడానికి. రాజశేఖర్ జీవిత అంటారు కానీ ఇట్లా శేఖర్ అని అంటుంది ఏంటంటే, కాదు మూవీ నేము శేఖర్ ఉండబ్బాను అనగానే మా అన్నయ్య పక్క నుంచి నేను చెప్తానా, నువ్వు ఆగు ఒక నిమిషం ఆగు, నేను మాట్లాడతాను కదా, నువ్వెందుకు చెప్తావు, నేను చెప్తే అర్థం కాదు, అది ఒక నిమిషం ఉండు బంగారం, నేను చెప్తాను ఉండు బంగారం అని ఆవిడ. సో ఇప్పుడు నందమూరి అందగాడు మన బాలయ్య బాబు ఇండస్ట్రీలో ఇంకొక పెద్ద హీరో బాలయ్య బాబు గారు వచ్చి మాట్లాడితే బాలయ్య బాబు గారు ఏమని చెప్తారు, ఎలా ఆల్ ది బెస్ట్ చెప్తారో చూద్దాం. చాలా సంతోషం సమీర్, నువ్వు లేవాల్సిన సమీర్ నువ్వు లేవాల్సిన అవసరం లేదు, కూర్చో, దమ్మిడి దిమ్మిడియే. యదా నాస్తి తదా దుర్భిక్షం అన్నట్టుగా, ఎత్రయత్ర నాజంత్రే తత్తత్ర పూజ్యంతి అన్నట్టు, ఈరోజు ఇంత ఇంత అయి వడ్డు ఇంత అన్నట్టుగా రాజశేఖర్ గారు ఒక విలన్గా స్టార్ట్ నుంచి తలంబ్రాలు కావచ్చు, లేకపోతే ఇంకా దానికంటే ముందు ఏదైనా సినిమా కావచ్చు, కానీ ఈరోజు హీరోగా ఎంతో సక్సెస్ఫుల్ హీరోగా మరి ఆయన ఈరోజు ముందుకు దూసుకుపోవడం అనేది మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఏదేమైనా కూడా శేఖర్ మూవీ చాలా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి రాజశేఖర్ గారికి, జీవిత గారికి, జీవిత గారి డైరెక్షన్లో రాజశేఖర్ గారు నటించడం, అంతేకాకుండా వాళ్ళ కూతుర్లు ఇద్దరు కూడా ఇందులో నటించడం అనేది మామూలు విషయం కాదు. వారందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అనగానే ఒక అభిమాని డైలాగ్ చెప్పమన్నాడు, చూడు ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడిపోతావు. మా ఊరుకొచ్చి మా ఏరియాకి వచ్చి మమ్మల్ని బెదిరిస్తారా? ఊరు మారితే తినే ఫుడ్ మారుతుంది, పడుకునే బెడ్ మారుతుంది, కానీ ఒంట్లో ఉన్న బ్లడ్ మారుతున్నా బ్లడీ ఫూల్ అన్నా. రెండు బాల్కనీ టికెట్లు కావాలి. క్యారే అవులే, సినిమాని చెప్పాలంటే ట్రైనింగ్ తెలిసి ఉండాలి, నన్ను చెప్పాలంటే టైమింగ్ తెలిసి ఉండాలి. నువ్వంటే కుంభకోణానికి భయం, నేనంటే రెండు రాష్ట్రాలు ప్రాణం. కాలు దువ్వే నంది ముందు రంగులు మార్చే పంది, కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోతాయి, ఫ్లూటు జింక ముందు పోదు సింహం ముందు కాదు, దమ్మిడి దిమ్మిడి నీ అప్ప. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతమంది గెస్ట్లను తీసుకొచ్చారు ఇవాళ శేఖర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఓకే ఓకే ఓకే.